నేను పట్టు మంచాలు కట్టి ప్రేమ చేయడం వచ్చినమ్మా, నా ప్రాణాలు పోతున్నాయి తల్లి, నా జీవనాలు పోతున్నాయమ్మా, సముద్రంలో కూడా వదిలి ఉంటారు తిరుగుంటారు వచ్చినమ్మా, నేను కుంటవరా దిక్కుకుంటారు తల్లి, నీకు ముగ్గురే కొడుకులు ఒక బిడ్డ ఉంటుందనుకో పెద్ద కడుపు రాముడు ఉంటలేదనుకోవయమ్మా, తల్లి కనకడుకు వాళ్ళ కోరో బిడ్డు వచ్చి ఒక చిప్ప తయారు చేసి తాపిన నూనె వరకు కంట కలిగ ముట్టించుకోలేరా, కన్న కడుపులు లేపుకుంటా అని చెప్పి కొడుకు దాడలే వస్తున్నది నేనుగా వెళ్ళమ్మా, ఆ
ఎలా
హరి 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 పక్కకు పానుకు నాగన్న ముందుని పోసేటి బుద్ధిమంతుడు నాగన్న అలనాడు కాలంలో అగో సముద్రం పోయి తాను చేసి వద్దనాని అగ ఎంత బయలు వస్తున్నాడు అనాగరాజు ఎట్లా వస్తున్నాడు వారి కంటము నలాన
తెలుసుకుంటే కింది మంత్రాలకు తేరుకుంటున్నా అవ్వా. నేను ఇంటికాడ ఉండి బొమ్మలు తెప్పించుకుంటున్నానా అవ్వా. అన్నాడు పరశురాముడు గొడ్డలు పట్టుకొని బంగారు బొమ్మను చేత పట్టుకొని వైశమౌరల పట్నంపై వెళ్ళుతున్నాడు ఆ రాముడేమో. తెచ్చుకోండి ఆవుల బంగారు బొమ్మరం నువ్వు మొగోడు వేరా నీరు రాకుండా ఎక్కడ దొరుకుతుంది బంగారు బొమ్మరం ఏం లేదురా నువ్వు ఓటంటే అందరు తొమ్మి తొమ్మిచ్చారు గంగమ్మ ఇచ్చింది అక్కడ నాగన్న విషయం ఇచ్చింది అయ్యో నిలవదానా నల్ల నల్లని వాడు వాళ్ళంటూ రోమాల గల్లుడి పాడాల గుర్తుని బాధపరిచారు రామునిది ఒక నీ గురించి నాకు తెలవడం తెచ్చుకుంటావా బంగారం చిన్న పిల్లలతో బొమ్మరిల్లు కట్టుకొని పురుగుల పాశమాడుతాను అనుకున్నావా మమ్మీ? ఇగో బంగారు బొమ్మను చూడు తరుపు తరుపు అంటాను ఇంత మంచిగా ఒకసారి నాకు అది చూస్తా నువ్వు అయ్యవే అంటే బాగా పరు ఉంటదా బాగులా నీ 75 కిలో బరువు ఉంటది ఇగో పెడతారా పెడతారా పట్టు కింద పరువు ఉన్న బంగారు బొమ్మలు చిన్న చిన్న కాళ్ళతోటి చిన్న చిన్న చేతులతోటి ఎట్లా మోసుకొచ్చినవరా పెట్టుకుని వచ్చిన పెట్టుకుని వచ్చినా కానీ నా యొక్క సోపరి గారు కోమట్ల పిల్లగాళ్ళు దేవాళ్ళ పిల్లగాళ్ళు బొమ్మురాల బొమ్మల మీద ఆటలాడుతున్నారే అవ్వా ఆట చూసి నేను బంగారు బొమ్మలు తెచ్చుకున్నా నువ్వు నాకు చెరువు పెట్టు నేను ఆట పోతాను అంటున్నాడు ఆ పరిశురాముడు అన్ని కులాల పిల్లగాళ్ళు ఉంటారు కొడక అన్ని కులాల పిల్లగాళ్ళు ఉంటారు ఆటన్నగా తీట మాటలు వస్తాయి మరి వాళ్ళన్న ఏమన్నట్టే ఏమన్నా అన్నట్టయితే కొడక వాళ్ళని మాత్రం నువ్వేమనకురా మరి నిన్న ఎవరన్నా ఒక్క మాట అంటే వారి పాపం వానికే మరి వారి పాపం వానికే వాడికే అద్భుతాన్ని ఇంటికి రాలే అని నువ్వు వాళ్ళని మాత్రం ఏమనకు కొడక పరిచయం రావా అమ్మా నేను ఎవరు చోరికి పోను పోవద్దు కొడుక నేను ఎవరి ఒక్క మాట కూడా రాంగరంగ ప్రతి చోరికి కూడానే పోను కానీ ఒక్క మాట ఒక్కవేళ కనుక నన్ను ఎవరన్నా ఏమన్నా అనే మాట నేను ఒకరు కొట్టటోని కాదు ఒకరు తిట్టటోని కాదు నన్ను కనుక పుష్కరం వల్ల ఎవరు అన్నారు అనుకో వాళ్ళు గిట్ల 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 పెట్టిరు అనుకో నేను కారు పెట్టేస్తాను నేను కొడక నీకు ఆకలి అయితే అంతే అంటే అన్నం తిరుగుతుంది ఇంటలేవు కొడక నువ్వు
నువ్వులు నూగలు చక్కెర కలిపి పెడతన్న కొడక, పప్పులు కలిపి పెడతాను కొడక. నీకు ఆకలైన కాడ ఆటగా ఆకలైతే నువ్వులు ముక్కు, చక్కెర ముక్కు, పప్పు ముక్కు, నూగలు ముక్కుతే మరి మంచిది దాకా నీ కాజల్లారిపోతుంది. నా కొడక సంపన్న రారా, నా కొడక నీ అన్న కోటను కొడక, నీ అన్న కోటలో తోడు, నీ అన్న ఎప్పటి ఓర నా కొడక అని పరశురాముని ఎంపడి అవ సంపన్న దొరుకుతుందని నేను కాయల్లమ్మ. కొడుక పరశురామ కొడుక, నువ్వు నిలబడ్డది తెలవు కొడుక. నువ్వులు పెడుతున్నా, నూకలు పెడుతున్నా, పప్పు పెడుతున్నా, చక్కెర పెడుతున్నా నా కొడుక. నీకు ఆకలైన కాడ ఇవన్నీ కుక్కినా కొడుక, అచ్చిల్లు తాగువన్నది రేణు కాయల్లమ్మ. తల్లిగా లేని పోతున్నా బంగారు బొమ్మల పరశురాముడు చుంపల వల్ల చంపన్న తోడగుంటే తమ్ముని ఎవరు పెట్టుకోవాలి? ఎట్లా బయలుతున్నాడు ఆ పరశురాముడు? ఎట్లా వస్తున్నాడు? పొడిచ పడిచ 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 పొద్దు పడిచరా, నాగమ లేదా పొద్దు పడిచరా, నాగులో నాగమ లేదా శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత కౌతులు కోడలు కాంబీరవాణి మాది నాడు బిడ్డ మా రాణి ఎందుకు ఉన్నాడు బిడ్డ కదా సారి ఎల్లమ్మ రేణుగా ఎల్లమ్మ కన్న కొడుకును. నా పేరు పానల గుత్తపుల పరశురాముడు. ఏదో పోతున్నారు భాయ్, మేము పొద్దుగా వచ్చాము, ఆడుకోని ఆడుకోని మాకు ఆగలేదు. మా ఓహో మీరు పొద్దుగా వచ్చారు, పాపం నిన్ను చూడాలి. వాళ్ళందరూ కూరు పట్టుకుంటారు ఎట్లా? ఇంకొక గంట అయితే ఇంటి పోతారు, కప్పు తీస్తారు. కానీ ఒక మాట చెప్పు, మీరు పొద్దుగా వచ్చారు కాబట్టి ఎంతో కష్టపడి నేను బంగారు బొమ్మలు తెచ్చుకున్నా, వీళ్ళందరూ పోతే నేను ఎవరు పట్టుకొని ఆడుకోవాలి అనుకున్నాడు పరశురాముడు. అవును కన్న తల్లి రేణుకాయల్లమ్మ, కన్న తల్లి రేణుకాయ, కన్న తల్లి రేణుకాయల్లమ్మ. నా కొడుక పరశురామ, నువ్వులు పెడుతున్నా, నూకలు పెడుతున్నా, పప్పులు పెడుతున్నా, చక్కెర పెడుతున్నా నా కొడుక. నా కొడుకు మంచిది కాదు అన్నది, నా కడుపును చంపుకొని ఈ పిల్లగళ్ళను వాపుకుంటా అన్నాడు కొమట్ల పిల్లగళ్ళ బాగా పిల్లగళ్ళ చూసి. ఏ పిల్లగళ్ళు పప్పులు పెడతా ఓ పిల్లగా మా తల్లి రేణుకాయల్లమ్మ. ఇవ నువ్వులు నూకలు పప్పు చక్కరి మంచిగా కొత్త నూకలు హైదరాబాద్ వరకు మాకు ఇక్కడ కొత్త